వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. రేపటి నుంచి కూడా నామినేషన్ల ఘట్టానికి తెరలేయడంతో ఒకవైపు అధికార యంత్రాంగం నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను స్వీకరించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇంకొక వైపు అభ్యర్థుల ప్రకటన, పార్టీలకు సంబంధించి జంపింగ్లు, ఈ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఎవరికైతే సీట్లు రాలేదో, ఎవరికైతే వారు ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదో అలాంటి వారిని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు గాలం వేసేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇవాళ ఎవరు ఏ పార్టీలో చేరుతారు, ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది జాబితాలను బట్టి లేదా ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఫైనల్ నిర్ణయాలను బట్టి కూడా చకచకా కొనసాగుతున్నాయి. ఇంకొక వైపు ఏసీసీ నుంచి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ నుంచి జాతీయ నాయకత్వం కూడా ఎన్నికల ప్రచారం పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, మిగిలినటువంటి వారు కూడా ప్రచారాలపైనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం, ఒకవైపు మేడిగడ్డకు సంబంధించి రాహుల్ గాంధీ వెళ్ళడం, అక్కడ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, లేదా ఇంకొక వైపు కేసీఆర్ ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఆయన ఏదైతే కొన్ని అంశాలని, కొన్ని సెంటిమెంటు అంశాలని ప్రస్తావిస్తుండడం, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఈ పాలన ఉంటే ఏం జరుగుతుంది, లేకపోతే ఏమైపోతారు మీరని చెప్పి చేస్తున్నటువంటి కామెంట్స్, ఇంకొక వైపు అయితే ఐటీ సంబంధించినటువంటి దాడులు కూడా మొదలైనాయి. మనం చూస్తున్నాం ఎన్నికల సమయంలో చాలా చోట్ల ఒకవైపు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు లేదా ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి వాహనాలను తనిఖీ చేయడం, అక్కడ పట్టుకోవడం అనేది ఒక ప్రక్రియ ఒకటి కొనసాగుతూ ఉంది. ఇది కాకుండా ప్రత్యేకించి కూడా ఐటీ రైడ్స్ అయితే సాగుతున్నాయి. దీనిపైన రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ ఇవాళ మాట్లాడుతూ అటు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు ఇవాళ చర్యలు చేపట్టారు. అందులో భాగమే ఇవాళ ఐటీ దాడులు. మా పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పరులో లేదా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వారిను టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది వారిదైతే, అసలు ఐటీ రైడ్స్కి లేదా బీజేపీకి సంబంధం ఏంటని చెప్పి కేంద్ర మంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి. అయితే ఇక్కడ ప్రతి చోట చూస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో కూడా చూసాం, ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు, నోటిఫికేషన్కి రాబోయే ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఈ ఐటీ రైడ్స్ ఇలాంటివి కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అక్కడ రాజకీయ పరంగా ఎవరు ఇబ్బంది పడుతున్నారు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందనే దానిపైన విస్తృతంగానే చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇవాళ నుంచి కూడా మొదలైనటువంటి ఇది ఎక్కడిదాకా వెళ్తుంది, ఎంతమంది మీద జరగచ్చు, సో జరిగేదంతా కూడా నిజంగా వారు ఐటీ సంబంధించినటువంటి నిబంధనలను అతిక్రమించే జరుగుతున్నాయా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేదా ఆ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగా రాజకీయ పరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయా అనేది అయితే మాత్రం ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనిపైన ప్రధానంగా కూడా ఇవాళ అందరూ ఫోకస్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో అసలు ఇవాళ ఐటీ రైట్స్ సంబంధించి కూడా అప్డేట్ ఒకసారి మనం చూద్దాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ శివారులో పల చోట్ల ఐటీ రైట్స్ జరిగాయి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి ఐటీ రైట్స్ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగుతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నాయి, ప్రవీణ్ ఏంటి ప్రస్తుతం ఐటీ రైట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ నేతలను టార్గెట్ గానీ ఈ రోజు ఐటీ రైట్స్ కొనసాగాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 10 ప్రదేశాల్లో ఈ ఐటీ సోదాలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా బడంపేట మేయర్ ఆరిజాత నరసింహారెడ్డి తో పాటు మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ నివాసాల్లో, వారి కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 14 గంటలు అవుతుంది, ఇంకా సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోడల్లుడైనటువంటి గిరిధర్ రెడ్డి ఇంటిపై కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారుల ఏకాంతంలో కూడా సోదాలు చేయడం జరిగింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులతో పాటు ఆదాయ పన్ను శాఖలో ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్, ఎన్నికల కోసం ఏర్పాటైనటువంటి ఒక వింగు, అందులో ఒక నోడల్ ఆఫీసర్ అధికారుల సంయుక్తంగానే ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా తుక్కుగూడలోని కేఎల్ఆర్ పార్టీ కార్యాలయంతో పాటు అతని ఇంటిలో కూడా సోదాలు జరిపినటువంటి సమయంలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేఎల్ఆర్ అనేటువంటి వ్యక్తి, అతను చాలా అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ అతనికి అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. మహేశ్వరం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అతన్ని ప్రకటించిన తర్వాత ఇప్పుడు కేఎల్ఆర్ పైన
మరోవైపు అదే పార్టీలో టికెట్ ఆశించినటువంటి బడంపేట్ మేయర్ పారిజాత పైన కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు ఉదయం నుంచి వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అండర్స్టాండింగ్ తోనే కాంగ్రెస్ నేతలను టార్గెట్ గా చేసుకొని ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. నిజంగా సోదాలు ఐటీ చేయాలనుకుంటే బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎందుకు ఎన్నికల సమయంలో చేయడం లేదనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రోజు రేపు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సోదాలు ముగిసిన తర్వాత ఐటీ శాఖ ఎలాంటి విషయాలు వెల్లడిస్తుంది, ఎంత అమౌంట్ కావచ్చు, తర్వాత ఇతరత్ర ప్రాపర్టీ అంటే ప్రవీణ్ ఏదైనా స్పెసిఫిక్ గా ఏదైనా కంప్లైంట్ ఉండి ఇలాంటివి జరుగుతున్నాయా, లేకపోతే ఎన్నికల సమయంలో ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి సహజంగానే చేసేటువంటి ప్రక్రియలో చేస్తున్నారా, రాజకీయంగా ఇంత స్థాయిలో దుమారం రేగడానికి ప్రధానంగా కారణం ఏంటి? అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి స్థానిక నేతలు ఐటీ శాఖ అధికారులకు కంప్లైంట్ చేశారని, ఐటీ శాఖ అధికారులు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సోదాలు చేశారని చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా జరిగేటువంటి ఐటీ రైడ్స్ లో అయితే మాత్రం ఇప్పుడు ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి ఐటీ వింగ్ కావచ్చు, అందులో ఉన్నటువంటి ఎన్నికల నోడల్ అధికారి రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఎన్నికల నోడల్ అధికారి కూడా అక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైనే ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి ఆ ఫిర్యాదుల్లో భాగంగానే తాము ప్రస్తుతం అయితే మాత్రం రైడ్స్ కొనసాగిస్తున్నామంటూ కూడా ఆఫ్ ది రికార్డ్ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. మొత్తం 10 ప్రదేశాల్లో కూడా ఈ సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కేఎల్ఆర్ సంస్థకు సంబంధించినటువంటి సోదాల్లోనే దాదాపు 6 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక బడంపేట మేయర్ గా ఉన్నటువంటి పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో భార్యాభర్త ఇద్దరు ఇంట్లో లేరు, ఆమె తిరుపతికి వెళ్ళింది, భర్త ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆమెకు వెంటనే నోటీసు పంపడం జరిగింది. దీంతో వాళ్ళు తిరిగి హైదరాబాద్ వచ్చారు, వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే పారిజాత నరసింహారెడ్డికి కేఎల్ఆర్ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యానికి మధ్య కొంత ఎకనామికల్ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది అభియోగాలు, కానీ అది వాస్తవమా కాదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఎస్, చూస్తున్నాం ఐటీ రైట్స్ సంబంధించి కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఐటీ రైట్స్ లో ప్రస్తుతం మహేశ్వరానికి సంబంధించి కూడా అభ్యర్థి కేఎల్ పైన, అట్లనే ఇంకొక వైపు చూస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించినటువంటి తోడలుడు ఆయనతో నివాసంలో కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా పలు చోట్ల ముఖ్యంగా బడంపేట మేయర్కి సంబంధించి కావచ్చు, మిగిలినటువంటి కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి దుమారానికి తెరలేపుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశాలపైన రాహుల్ టూర్ సంబంధించిన విషయాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏఐసీసీ ఎస్టీసీఎల్ వైస్ చైర్మన్ అయినటువంటి బెల్లయ్య నాయక్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ఎస్, ఏంటి బెల్లయ్య నాయక్ గారు ఇవాళ ఒకవైపు రాహుల్ టూరు, ఇంకొక వైపు ప్రచారాలు ఇవన్నీ కొనసాగుతున్న టైంలోనే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నాయి, అందులో భాగంగానే ఐటీ రైట్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్న పరిస్థితి. సో ఐటీ శాఖ ఐటీ సంబంధించినటువంటి దాడులు చేస్తే దానికి బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి లింక్ ఏంది? గారు మీకు మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ డిబేట్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు బీజేపీ పార్టీ ఎన్నికల టీంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ ఎన్నికల్ని ఎదుర్కోవడం శాతగానప్పుడు ఎదుటి పార్టీల వ్యక్తులను టెర్రరైజ్ చేయాలి, రాజకీయంగా భయభ్రాంతులకు గురి చేసి సరెండర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐటీ రైట్స్ అనేటటువంటిది ఒక అస్త్రాన్ని వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల్లో. నేనంటా ఉన్నాను, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల మీద ఒక్కరి మీద కూడా ఐటీ రైడ్స్ ఎందుకు జరగవు, బీజేపీ నాయకుల ఇండ్ల మీద ఒక్కల మీద కూడా ఐటీలు ఎందుకు జరగవు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళ మీదనే ఐటీ రైడ్స్ జరుగుతాయి. నేనేమంటా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ బీజేపీ ఎన్నికల టీమ్ గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ గానీ ఈడీ గానీ ఈ సంస్థలన్నీ కూడా డైరెక్ట్ గా బీజేపీ పార్టీని ప్రయోజనం ఇచ్చేటటువంటి పద్ధతిలో పనిచేస్తున్నటువంటి రాజకీయంగా మీరు విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ టైంలోనూ ఎన్నికలు జరిగాయి, తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చే తలకే ఎందుకు అసలు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు,
లేదా ఎవరో కొంతమంది కంప్లైంట్ చేశారు, తర్వాత ఐటీ వచ్చారు అనేటువంటిది చెప్తున్నటువంటి మాట అయితే. అదే అంటున్నాను నేను, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు పార్టీలు కావు, రెండు పార్టీలు వేరువేరు నిర్మాణాన్ని కలిగి ఉండే కానీ రాజకీయంగా ఒకే లక్ష్యం కలిగి ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ని ఎదుర్కోవడం కోసం వీలైతే ఇంటర్నల్ గా ఒకరికొకరు సహకరించుకోవాలి, వేరువేరుగా ఉన్నట్టు నటించాలనేటటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. అది ఇవాళ తెలంగాణలో చిన్న పల్లెల్లో ఉన్నటువంటి చిన్న పిల్లగాడికి అడిగినా అర్థమైపోతుంది వాళ్ళు ఎత్తుగళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏం జరుగుతుందో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం వెనకాలనే వాళ్ళ ఉద్దేశం ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ కు దగ్గర నాయకులకు సంబంధించినటువంటి బంధువుల మీద అటాక్ చేయడం ద్వారానే ఒక ఆ కుటుంబ సభ్యులను కానీ ఆ బంధువులను కానీ వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కానీ ఒకటి మానసికంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నారు కదా చాలా స్పష్టంగా. అందుకని అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఓ హేమంత్ సోరెన్ ఉన్నాడు, ఆయన మీద ఎందుకు ఇంతవరకు ఎన్ని ఆరోపణలు వచ్చినా గానీ ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరంగానే పవిత్రమైనటువంటి పుణ్య నదిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి, ఆరోపణలు వచ్చిన తర్వాత బీజేపీలో చేరుతారు, బీజేపీలో చేరిన తర్వాత పునీతులు అయిపోతారు, ఆ కేసుల మీద కూడా చర్చ జరగదు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతున్నది, అధికారంలో రాబోతున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించి ఇవాళ సెట్ బ్యాక్ చేయాలనేటటువంటి రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరుగుతున్నాయి తప్ప ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టనటువంటి వాళ్లకు లేకుంటే అదనపు ఇన్కమ్ ట్యాక్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళ మీద నష్టం చేయించి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని టార్గెట్ చేశారు. లేకపోతే ఇది మనం చూస్తున్నాం గతం కర్ణాటక ఎలక్షన్లు జరిగినప్పుడు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో జరిగినప్పుడు గతంలో కూడా ఇలాంటి చర్చ వచ్చింది. కాబట్టి పోటీ చేస్తాం అనుకున్నవాడు కానీ లేదా పోటీకి సిద్ధమై టికెట్ సంపాదించి బరిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి జాగ్రత్తలు అయితే ఉంటారు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తే ఏమవుతుంది? బెదిరియడం, భయపెట్టడం, వాళ్ళను మానసికంగా కృంగదీయడం, పోటీలో నుంచి వీక్ అయ్యేటటువంటి ఒక స్థితిని క్రియేట్ చేయాలనుకోవడం, దీని ద్వారా మిగతా వాళ్ళు కూడా భయపడేటటువంటి ఒక పరిస్థితిని తీసుకురావాలనుకోవడం, అక్కడ ఏదో ఉందని కాదు, ఏది లేకున్నా గానీ ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఇవాళ తెలంగాణలో మొదలైనటువంటి ఐటీ రైట్స్ పైన అటు రేవంత్ రెడ్డి కావచ్చు, బల్లయ్య నాయక్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏదైతే ఐటీ రైట్స్ ఎదుర్కొన్నటువంటి పారిజాతం గారి వారి దగ్గర నుంచి ఇది రాజకీయంగా చేస్తున్నటువంటి దాడులు, మా మీద టార్గెట్ చేసినటువంటి పరిస్థితి, భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి, సో ఇలాంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నారా తెర వెనుక, ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారా, అది కూడా మళ్ళీ కలిసి చేస్తున్నారంట? ముందు పెద్దలకు నమస్కారం. నేను ఒక చిన్న నాకు డౌట్, ఏదేంటంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరైనా సరే అన్ని సక్రమంగా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. దేశంలో ఎవరికి ఈవెన్ పోలీస్ అత్యంతమైనటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులు వచ్చినా భయపడక్కర్లేదు. మనం తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకుండా ఎందుకు భయపడాలి? ఇటువంటి ఎంతమంది వస్తే ఇన్కమ్ ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్లు వస్తే మాత్రం ఏంది, తప్పు చేయకుండా భయం ఎందుకు అనేటువంటి ఆ ప్రశ్న. తప్పు చేస్తే భయపడండి, లేకపోతే ఎవరు భయపడరికి భయపడకండి. మనం భయపడం కదా, పెట్టుకో కేసులు అంటాం కదా. పెళ్ళైన గారు కూడా అంటారు కదా, పెట్టుకో ఆ కేసులు పెట్టుకో ఏం చేసుకుంటాం, నేను పోరాటం చేస్తున్నా అంటాడు. పోరాటం నా రెస్పాన్స్ మొత్తం కానీ సార్, నా రెస్పాన్స్ మొత్తం కానీ మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఎవరో కంప్లైంట్ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేశారా, బీజేపీ వాళ్ళు చేశారా, ఇంక్వైరీ చేశారా, పక్కన పెడదాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీ క్యాండిడేట్ అయితే రైడ్ చేయొద్దు అంటారా? ఇది మొదటి. రెండో సమస్య, మీరు కాంగ్రెస్ వాళ్ళ మీదనే ఎందుకని అడుగుతున్నారు? నేను అడుగుతుంది అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరే డబ్బు ఉందనేమో అనుకుందేమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరనే విపరీతమైన డబ్బు ఉందేమో మనకంటే తెలుసు. కాబట్టి ఇది ఒక సమస్య. అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి, డబ్బు దొరుకుతుంది కాబట్టి కాంప్లైంట్ ఏమంటారంటే, ఇన్కమ్ ట్యాక్స్ శ్రీగారి గారు నాకు పక్కా తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా వాళ్ళకు రెగ్యులర్గా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఆగస్టు 30 వరకు రిజిస్టర్ కంపెనీస్లో ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తే ఆ నెల రోజుల తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ప్రతి లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని సబ్మిట్ చేయాలి. అదే కంపెనీ సెక్రటరీ సంతకంతో సబ్మిట్ చేయాలి. కంపెనీ సెక్రటరీ కూడా బ్యాలెన్స్ షీట్లో ప్రతి అక్షరం చూసి ఆయన బ్యాలెన్స్ షీట్ ప్రతి అంటే దాన్ని ట్రాన్సాక్షన్ దేని ఖర్చు పెట్టారు, ఎట్లా ఖర్చు పెట్టారు ఆడిట్ చేసి ఆయన బ్యాలెన్స్ షీట్ సంతకం పెడతారు. ఇది లెక్క, నేను చాలా టెక్నికల్గా చెప్తున్నా. ఇదే సందర్భంగా ఈ కంపెనీతోటి ఎవరెవరికి ట్రాన్సాక్షన్ జరిగినాయో వాళ్ళందరి లెక్కలు కూడా చూస్తారండి. అంటే నేను బెల్లయ్య నాయకర్ నేను ఇచ్చానా, నాకు బెల్లయ్య నాయకర్ ఇచ్చారా, ఇట్లా నేను శ్రీగారి గారికి ఇచ్చానా, శ్రీగారు నాకు ఇచ్చారా, ఈ లెక్కలన్నీ కూడా వాళ్ళ ఆడిట్లో అన్ని బయటకు వస్తాయి.
కాబట్టి ఎవరెవరికి సంబంధం ఉంటే వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, వాళ్ళని పిలిపిస్తారు. అయితే మీరు నోటీసులు ఇస్తే దాన్ని మీడియాకి చెప్పడం వల్ల విషయాలు బయటకు వచ్చినాయి, కానీ మీడియాకు చెప్పకుండా వందలాది మందికి హైదరాబాదులో, ఒక్క హైదరాబాద్ గురించి చెప్తున్నా, వందలాది మందికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇస్తారు, ఇచ్చినారు, ఇస్తున్నారు కూడా. అది వాళ్ళ స్క్రూటినీ చేయడం కోసం 100లో ప్రతి 10 కేసులను వాళ్ళు స్క్రూటినీ చేస్తారు, తప్పకుండా చేస్తారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా చేసినారు, బీజేపీ ప్రభుత్వం ఉన్నా చేస్తున్నారు, రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా చేస్తారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అంటే ప్రకాష్ రెడ్డి గారు మీరు సహజంగా జరిగేది ఏం జరుగుతుందనే చెప్తున్నారు, కానీ అంటే ఇవాళ కొత్త కాకపోవచ్చు, కానీ ఇవాళ జరిగినటువంటి దాంట్లో ఓకే రాజకీయాల్లోకి లేదా ఇప్పుడు టికెట్ లాస్ ఇస్తున్నటువంటి వాళ్ళు, అది కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు ఉందని మీరు అంటున్నారు, సరే డబ్బులు ఉన్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడెక్కడ టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు, అన్ని పార్టీల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు, అందరూ డౌటే లేదు దాంట్లో, టికెట్ రాని వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కానీ అంటే ఒక పార్టీ సంబంధించినటువంటి నాయకులు లేదా ఆ పార్టీ సంబంధించినటువంటి వారి పైన ఇవాళ జరగడాన్ని వాళ్ళు ఖచ్చితంగా రాజకీయం కారణం ఉందని చెప్పి ఆరోపిస్తున్నారు, కాదని కదరా. సో అందరి మీద నేనేమి బీజేపీ క్యాండిడేట్ చేయాలి, బీఆర్ఎస్ క్యాండిడేట్ పైన చేయాలని నేను చెప్పను, కానీ అందరి మీద జరుగుంటే ఇది రాదు. కానీ కేవలం ఒక పార్టీ సంబంధించినటువంటి వారి మీద రాదా? నేనే శ్రీహరి గారు ఒకటే చెప్తాను, రెండు విషయాలు నేను చెప్పిన నేను క్విక్ గా ముగిస్తాను, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. పోయిన ఎన్నికల సందర్భంగా 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ బ్యాంకులోంచి, బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బు డ్రా చేసి కారులో కూర్చోబెట్టుకున్న తర్వాత హైదరాబాద్ పోలీసులు వచ్చి కారులో కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, బ్యాంకులోంచి బయటకు వచ్చినాం కదా అంటుంటే హెల్మెట్ తోటి కారు బలగొట్టి, గ్లాస్ బలగొట్టి అందులో వాళ్ళని గుండాల్లాగా బయటకు తీసుకొచ్చి ఆ డబ్బు అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుపోయింది 6 కోట్ల రూపాయలు. మేము మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అకౌంట్స్ కోసం మేము బ్యాంకులోకి పోతే బ్యాంకులో డ్రా చేయని మనీని కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు, డ్రా చేయని మనీ కూడా, చెక్తో డ్రా చేసినటువంటి మనీకి కూడా కంప్లైంట్ చేశారు. మరి దీన్ని ఏ కొనలో చూడాలండి మనం, ఎవరి కొనలో చూడాలా? కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ తప్పందామా, లేకపోతే అక్కడ పోలీస్ ఆఫీసర్ తప్పందనమా, ఇంకొకరు తప్పందామా, వేరే విషయం. జరిగిందా లేదా, మరి 4 రోజుల ముందు ఎల్లెక్కారో, 4 రోజుల ముందు, 5 రోజుల ముందు జరిగింది సంఘటన, దీన్ని ఏ కొనలో చూస్తాం? హైదరాబాదులో నారాయణగూడ చౌరస్తాలో మా బ్యాంకు ముందే జరిగింది సంఘటన, మా బ్యాంకు ముందే కొట్టినారు. రాజకీయ ప్రకటన అంటే వాళ్ళ పని వాళ్ళు చేశారు, మన లెక్కలు మనం చూపించినాం, మన అకౌంట్స్ మనకు వచ్చినాయి, లెక్కలు జరిపోయినాయి. ఇది ఒకటి. రెండో విషయం, బెల్లయ్య నాయక్ గారు మీద ఆరోపణ చేశారు, ఎవరైనా బీజేపీలోకి వస్తే వాళ్ళే పోతారు. నేను మీకు రీసెంట్ పాస్ట్ చెప్తాను సార్, చాలా దూరం ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ దూరం పోతారు, కానీ కావూరు సాంబశివరావు గారు మా బీజేపీలోకి వచ్చినారు. కావూరు సాంబశివరావు గారు బీజేపీలో నాయకుడుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కావూరు సాంబశివరావు గారు కూతురును ఆమె బయటికి పోతుంటే కూడా ఎయిర్పోర్ట్లో లుక్అవుట్ నుండి చాపేశారు, అటు అరెస్ట్ చేశారండి. లుకౌట్ నుండి కావూరు సాంబశివరావు కూతురు అరెస్ట్ చేశారు. మరి మీరు చాలా మంది నాయకుల గురించి డిస్కషన్ వస్తుంది, తెలంగాణకు పరిమితం అవుదాం, బీఆర్ఎస్ బిజెపి కలిసి స్కెచ్ చేసి మరి ఇలాంటివి నడిపిస్తున్నారు అనేటువంటిది కావున అలాంటి అందులో భాగమేనా ఇవన్నీ? నేనేమంటానంటే నేను బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం ఉంది, కానీ మీ ఆరోపణలు చాలా వచ్చినాయి. గత ఎన్నికల్లో, పోయిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకకు డబ్బులు పంపించింది, అది ఒక రూపంలో, ఒకసారి జేడిఎస్ రూపంలో పంపించింది, మరొకసారి కాంగ్రెస్ రూపంలో పంపించేసింది. డైరెక్ట్గా జేడిఎస్ను పోటీ చేయకుండా ఆపింది, ఎందుకంటే కాంగ్రెస్ గెలిపించాలని, కాంగ్రెస్ మద్దతుగా. ఈ ఆరోపణ నేను కూడా చేస్తున్నాను, నేను చేస్తున్నా ఇప్పుడు ఆరోపణ. ఎస్, మీరు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నిధులు ఇచ్చింది, జేడిఎస్ పోటీ పెట్టకుండా, పొత్తు పెట్టుకోకుండా నిధులు ఇచ్చిందని నేను అంటున్నా. ఎస్, ఇచ్చింది. లాస్ట్ టైం జేడిఎస్కి ఇచ్చింది, మరోసారి కాంగ్రెస్కి ఇచ్చిందని నేను అంటున్నా. ఎస్, ఇచ్చింది. దానికి సమాధానం చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ వల్ల ఎలాగైనా మమ్మల్ని తొక్కియాలి లేదా ఎలాగైనా ఓడించాలనేటువంటి దాంతో పనిచేస్తున్నాయి అనేటువంటిది. సరే, మరి మా పార్టీ సంబంధించినటువంటి డబ్బు డ్రా చేసినప్పుడు కూడా దాడులు చేశారు, దాన్ని ఎట్లా చూడాలి అనేది. ఇప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులంతా విదేశాలకు పాటిపోతూ ఉంటే లుక్అవుట్ నోటీసులు ఉన్న తర్వాత కూడా ఆపకుండా దగ్గర ఉండి వైద్యం చేయించి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపించి బాగోగులు చూసుకొని స్వయాన ప్రధానమంత్రి గారి మీటింగ్లలో వచ్చి కూర్చొని వాళ్ళకు మీరే బాయ్ అని చెప్పి ప్రధానమంత్రి సంబోధించినటువంటి సందర్భాలను మనం చూసాం. బీజేపీ నిజాయితీని, బీజేపీ
దేశవ్యాప్తంగా చేసేటటువంటి కార్యక్రమాల్ని వాళ్ళు భారతదేశంలో కోట్లాను కోట్లు కొల్లగొట్టి పారిపోతున్నటువంటి వాళ్ళని ఎట్లా రక్షణ కల్పిస్తారనేటటువంటిది ఈ దేశంలో ప్రజలకు అర్థమైంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అర్థమైంది. దాని గురించి ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడితే నేను చెప్పలేను. రెండోది, కాంగ్రెస్ బీజేపీ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారంటున్నాడు. ఇవాళ మా మిత్రుడికి తెలుసు, బీజేపీలో ఉన్న నాయకులంతా బీఆర్ఎస్ ను బీజేపీ కొడతదనుకొని మేము పోయాము, కానీ బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లో పనిచేస్తున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా వరుస పెట్టి నిడదాకా ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి పెదవంచి రాజీనామా చేసి పెద్దలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిడదాకా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వివేక్ గారు వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ తోని ఇవాళ కొల్లుడు అయిపోయింది అనేటటువంటి మాట స్పష్టంగా చెప్పి బయటకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం రోజూ చూస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి రాజగోపాల్ రెడ్డి గారు మనకు తెలుసు రాజీనామా చేసి బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ ను కొడతదని నమ్మి తన పదవిని కూడా త్యాగం చేసి అందులో పోయినటువంటి విషయం మనం చూసాం. తర్వాత మళ్ళీ అదే రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా కలిసి ఉన్నాయనేటటువంటి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పి వచ్చి జాయిన్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ బంధం ఫెవికాల్ కంటే కూడా బలంగా ఒకరికొకరు ఆకర్షణ అయ్యి కలిసి సంసారం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. నేను అందుకనే అంటున్నాను, మేము తప్పులు చేయలేదు, మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, మేము భయపడేది లేదు. ప్రకాష్ రెడ్డి గారు, మేము వీఆర్ నాట్ ఫియర్, మాకు ఏ రకమైనటువంటి భయం లేదు, ఖచ్చితంగా ఆ కేసులను ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ కంటెంట్ ఏంటంటే, మీరు ఒక స్వతంత్ర సంస్థను, ఒక రాజ్యాంగబద్ధ సంస్థను మీ రాజకీయాల కోసం, మీరు ఇవాళ బీఆర్ఎస్ ను గెలిపించడం కోసం వాడుతున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో, బీఆర్ఎస్ ని ఎందుకు గెలిపిస్తారు? బీఆర్ఎస్ ని గెలిపిస్తే ఏంటి వాళ్ళకి? వాళ్ళే బీబీసీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాము, ఈయన 7వ తేదీ తర్వాత మోడీ గారు రాబోతున్నారు, లేకపోతే తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఉద్దేశం అని చెప్పి కదా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఫీల్డ్ లో లేదనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కనీసం ఒక 4-5% అన్న ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చి కాంగ్రెస్ బోనియకుండా ఆపగలిగితే బీఆర్ఎస్ ను గెలిపించడంలో సహకరించడం వాళ్ళు అవుతారు. బీజేపీది చాలా స్పష్టమైన సిద్ధాంతం అండి, తాను కాంగ్రెస్ ను ఎదుర్కోగలిగినటువంటి ప్లేస్ లో కాంగ్రెస్ తో డైరెక్ట్ ఫైట్ లోకి వస్తుంది. కాంగ్రెస్ ను తాను ఎదుర్కోలేనటువంటి ప్లేస్లలో స్థానికంగా ఎవరైతే కాంగ్రెస్ ను ఎదుర్కొంటారో వాళ్ళకు ముందుగా నెట్టి వాళ్ళను సహకరించి వాళ్ళని బలోపేతం చేసి కాంగ్రెస్ ను ఓడించడం కోసం పనిచేస్తుంది. ఈ బేసిక్ ప్రిన్సిపల్ తోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ పోటీ బీఆర్ఎస్ వచ్చేస్తూ కాంగ్రెస్ కి జరుగుతుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లో కొంతనన్న చీలిక దిద్దాం అనేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారో అదే రోజు నుంచి మారిపోయింది సీన్ అంతా కూడా. ఇవాళ బీజేపీ ఇక్కడ పోటీలో లేదు, నామమాత్ర పోటీలో ఉంది. మోడీ గారు తిరిగినా ఇంకోలు తిరిగినా పార్లమెంట్ ఎన్నికల కోసం క్యాడర్ పోకుండా కాపాడుకోవడం అనేటటువంటి ఎజెండాతో పనిచేసుకోవడంలో భాగంగా, మినిమం గా నన్ను కాపాడుకుందాం అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి లేదు ఉన్నదని. కాంగ్రెస్ పార్టీగా మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ వాళ్ళ లిస్టులు కానీ లేదా బీసీలకి మేము ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పి క్యాండిడేట్లు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సరే, జాబితాల పైన చాలా ఉత్కంఠగా ప్రకటిస్తున్నారు. సరే, దాంట్లో రాజకీయ వ్యవహారం బీసీని ముఖ్యమంత్రి చేసేవాళ్ళు బండి సంజయ్ అనే బీసీని పార్టీ ప్రెసిడెంట్ నుంచి ఎందుకు మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎన్నికల ముందు? ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు దీనికి? మీరు ప్రధానమంత్రి రావచ్చు, లేకపోతే సీట్లు ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు, కానీ ముందు అధ్యక్షుడినే మార్చారు, ఇప్పుడు ముఖ్యమంత్రిని ఏం చేస్తారు అనేది చెప్పాలా సార్? ఎస్, ఇప్పుడు పార్టీ అధ్యక్షులు ఎవరవుతారనేది ఒక ఒక భిన్నమైన అంశమే. నేను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు మీరు బెల్లనగర్ అడగవచ్చు, వేరే వాళ్ళు కూడా అడగవచ్చు, మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నా, మీ ద్వారా మీ వ్యూవర్స్ చెప్పాలనుకుంటున్నా. 2010లో దత్తాత్రేయ గారు బీసీ నాయకుడు, అధ్యక్షుడు మా పార్టీకి, ఆయన స్థానంలో ఆయన అధ్యక్షుని తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టారు. మరి ఎందుకు బీసీని తీసేసి కిషన్ రెడ్డి ఎందుకు పెట్టారని అడగలే కదా, అది దాని టర్మ్ అయిపోయింది, దాని కట్ అయిపోయింది, దానికి ఒక 3 ఏళ్ళు సమయం ఉంటుంది. తర్వాత బీసీ ముఖ్యమంత్రి సార్ నేను చెప్తాను, 3 ఏళ్ళ తర్వాత కిషన్ రెడ్డి గారిని తీసేసి ఒక 4 సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారి లక్ష్మణ్ గారు పెట్టారు. ఓ రెడ్డిని తీసేశారని ఇంకోరు అనకూడదు కదా. ఆ తర్వాత లక్ష్మణ్ గారు అయిపోయిన తర్వాత లక్ష్మణ్ గారు చర్చ కూడా లేకుండా సంజయ్ గారిని పెట్టారు. మరి ఒక బీసీని తీసేసి ఇంకో బీసీని పెట్టారు, మాకు ఓసి ఇంకెవరికి బ్రాహ్మణుడికో రెడ్డికో వెలమాకో కమ్మకో ఇవ్వాలని అడగలే కదా ఎవరు. అట్లాగే ఇది కూడా నిరంతర ప్రక్రియ, అంటే మార్పులో ప్రక్రియలో భాగంగా చేసినటువంటి, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్,
టర్మ్ అయిపోయినాక రొటీన్ గా జరిగింది కాదు, మీరు రియాలిటీ ఒక్క నిమిషం ఆయనే స్వయంగా అన్నాడు, ఎందుకు తీసేశారు నాకు అర్థం కాలేదు అంటున్నాడు ఆయన. నేను 2020 ఇప్పుడు జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు అన్నటువంటి మాట, నా మాట కంప్లీట్, నా మాట కంప్లీట్ చేయండి అన్న, నా మాట కంప్లీట్ చేయండి. 2020 మార్చిలో బండి సంజయ్ గారు అధ్యక్షుడికి అపాయింట్ అయ్యాడు. వాస్తవానికి 2021-22 పూర్తిగా వారి అధ్యక్షులుగా మా పార్టీలో 3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ తర్వాత 2023లో జనవరి ఫిబ్రవరి మార్చి ఎప్పుడైనా వారిని తీసేయొచ్చు, వారి ప్లేస్లో ఇంకో బీసీని పెట్టచ్చు, ఎస్సీని పెట్టచ్చు, దీనికి తేడా లేదు. నేను మళ్ళీ నేను క్లారిటీ చెప్తాను, దత్తాత్రేయ గారు ప్రెసిడెంట్గా ఉన్న కంటే ముందు ఇంద్రసేనాయుడు గారు ప్రెసిడెంట్, దత్తాత్రేయ గారు ప్రెసిడెంట్ కాగానే ఇంద్రసేనాయుడు గారు ఆల్ ఇండియా సెక్రటరీ అయ్యిండు. ఇంద్రసేనారెడ్డి గారు దత్తాత్రేయ గారి తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తప్పితే దత్తాత్రేయ గారు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇంకా కిషన్ రెడ్డి తర్వాత లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ అయితే లక్ష్మణ్ గారు ఆల్ ఇండియా యువ మోర్చా అధ్యక్షుడు అయిండు, కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు సంజయ్ గారు అయినప్పుడు. కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మా సంజయ్ గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయిండు. ఈ సాంప్రదాయాన్ని మా పార్టీలో అద్భుతంగా నిర్వహిస్తున్నాం సార్. అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు నుంచి జాతీయ జనరల్ సెక్రటరీ అయిండు, అట్లాగే లక్ష్మణ్ గారు అయ్యారు, అట్లాంటి వీరామారావు గారు అయ్యారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ లో మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చ వస్తుంది. పార్టీకి సంబంధించింది సార్, బెల్లయ్య నాయక్ గారా లేకపోతే మరొకరా చెప్తే మీరు మారుస్తారా పెట్టుకుంటారా అనేది పక్కన పెడితే, ఇక్కడ కేవలం ఎలక్షన్ కోసం లేదా ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారు అనేది. నేను శ్రీయర్ గారు నేను ఎందుకు చెప్తానంటే, మేము ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించింది మొన్న 10 రోజుల క్రితం, 10 రోజుల క్రితమే. కానీ బండి సంజయ్ని తీసేసి కిషన్ రెడ్డి పెట్టిండు, బీసీని తీసేసి ఒక ఆయన పెట్టిరని చెప్పి ఓ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలకి మేము చెవులే, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, బీఆర్ఎస్ మేము బీజే కాంగ్రెస్ అని కాదు, బీఆర్ఎస్ కూడా మాట్లాడారు, ఆ మిగతా పార్టీ కూడా మాట్లాడారు. ఇది అర్థం చేసుకోవడం కోసం మీ ద్వారా చెప్పాను తప్ప ఇంకోటి కాదు. మా ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ ఉండాలనేటువంటి నిర్ణయాన్ని జాతీయ పార్టీ నిర్ణయం చేసింది, దాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్ తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రకటించాడు, దానికి దీనికి సంబంధం లేదు. రెండో పాయింట్ ఫైనల్ ఒకటే సెకండ్లో 10 సెకండ్లో ముగిస్తా. రాజ్నాథ్ సింగ్ గారి కంటే ముందు నితిన్ గడ్కరీ ప్రెసిడెంట్, నితిన్ గడ్కరీ రెండోసారి ప్రెసిడెంట్ అవుతాను అనుకుంటున్న సందర్భంగా 24 గంటల లోపల ఆయన నామినేషన్ ఇస్తాడు, రెండోసారి అధ్యక్షుడు అవుతాను అనుకున్న సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. రాజ్నాథ్ సింగ్ ప్రెసిడెంట్ గా మా బీసీ ప్రధానమంత్రి చెప్తున్నారు. ఎస్ మనతో పాటు ఎమ్మెల్యే మనతో పాటు ఎస్ మల్ల యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఇవాళ మేడిగడ్డకు కూడా రాహుల్ గాంధీ వెళ్లడం జరిగింది. సో తెలంగాణలో ప్రాజెక్టులు స్కీమ్లు అన్నీ కూడా ఏటీఎంగా మారిపోయాయని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన కూడా డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆయన పర్యటించడం జరిగింది. మనం చూసాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా భూపాలపల్లి జిల్లాలో కూడా ఇవాళ వెళ్ళడం, మేడిగడ్డ సందర్శించడం, లేదా అంతకంటే ముందు మహిళలతో కూడా ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి. సో భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా అందుకోసమనే తెలంగాణలో కూడా యాత్రలో ఆయన చూసినప్పుడు వస్తున్నటువంటి ప్రజాదరణ, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలువరించేదానికి ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అన్నీ కలిసి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటిది. మల్ల యాదవ్ గారు ఏంటి, మీరు కూడా ఎన్నికల క్షేత్రంలో ఉన్నారు, అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి, ఇవాళ రాహుల్ టూర్తో పరిస్థితులన్నీ మారిపోతున్నాయా తెలంగాణలో? అదేం లేదండి, మామూలుగా మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో రాహుల్ని పిలుచుకుంటున్నారు. కాంగ్రెస్ ని మర్చిపోయారు ప్రజలు, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మామూలుగా అధికారం అప్పచెప్తే జరిగింది ఏందో ప్రజలు స్వానుభవాలు ఉన్నాయి. అవినీతిమయంలో ఏ టు జెడ్ కుంభకోణాలన్నీ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చేసినాయే. ఎడారిగా తయారు చేసింది ఈ దేశాన్ని, అవినీతిమయం చేసింది, అంధకారంలోకి నెట్టింది కాంగ్రెసే. కాబట్టి ఈ రోజు మర్చిపోతున్న కాంగ్రెస్ ని కొత్త తరంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ తిప్పుకుంటున్నారు. కానీ ఎవరు ఆయన చూసి భయపడే పరిస్థితి ఎవరికి లేదు. ఏదో మొన్న కర్ణాటకలో అధికారంలో రాగానే రాహుల్ చూసి అధికారంలోకి వచ్చింది, మొత్తం పెనుమార్పు జరుగుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ కర్ణాటకలో మామూలుగా అధికారం అప్పచెప్తే ఏం జరిగిందో ఇవాళ ప్రజలందరూ వచ్చి ఆందోళన చేస్తున్నారు. కొడంగల్లో మొన్న వచ్చి రైతులు ఆందోళన చేశారు. అదే రకంగా ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా వాళ్ళు అమలుకు సాధ్యంగా అని హామీలు ఇచ్చారు. అయ్యాల అధికారంలో రావడానికి ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడితే అయిపోతుందని ఇచ్చారు తప్ప వాళ్లతో ఏది కాదు అనేది ఆల్రెడీ ప్రచారం ప్రజలే చెప్తా ఉన్నారు. కాబట్టి అవినీతిమయమైన కాంగ్రెస్ కి ఎవరు ఏ పని చేసినా అభివృద్ధి కోసం చేసినా గానీ వాళ్ళకి అవినీతి అవపడుతుంది. ఎందుకంటే పచ్చకావాలను దేశం అంతా పచ్చగా అవపడుతున్నట్టు
వాళ్ళు ఆయన స్పెసిఫిక్ గా ఒకటి చెప్పాడు, ఈ తెలంగాణలో రాష్ట్రం సాధించుకున్నటువంటి లక్ష్యాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిందేంటి, అభివృద్ధి సంబంధించిన ముసుగులో జరిగిన పనుల్లో అవినీతి జరిగింది, లక్ష కోట్లకు పైగా కక్కిస్తామనేది ఒక అంశం. అయితే ఇవాళ మేడిగడ్డను కూడా ఆయన సందర్శించారు, ఆయన చెప్పారు ప్రాజెక్టులు మొత్తాన్ని కూడా ఏటీఎం లాగా వాడేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కావచ్చు కేసీఆర్ కుటుంబం అని చెప్పేది. సో అందుకోసమనే ఈ రకంగా పనులు కూడా ఉంటున్నాయి అనేది. అంటే ఒక్క అభివృద్ధి కూడా చేయకుండా ఒక ప్రాజెక్టు కట్టకుండా మామూలుగా ఉంటే అది అవినీతి చేయనట. ఈ దేశంలో ఎన్ని రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు? అంటే ఏదైనా పని చేస్తే వెంటనే దాంట్లో మామూలుగా చెప్పడానికి ఒక ఏలెత్తి చూపించడానికి అవినీతి ఉంది అని చెప్పి చెప్తే సరిపోతుందో? దానికి మామూలుగా ఇవాళ అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉంది, పైన కేంద్ర ప్రభుత్వం ఉంది, దానికి సంబంధించిన ఏజెన్సీలు ఉన్నాయి, వాస్తవాలు ఏందో తెలుసుకోవడానికి ఒక నామ్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం తర్వాత ఎన్ని సంవత్సరాలలో స్వాతంత్ర పరిపాలనలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నికల పేరు మీద ఎంతో మంది అధికారంలోకి వచ్చిరు, పబ్బాలు గడుపుకున్నారు తప్ప ప్రజల గురించి, రైతాంగం గురించి ఆలోచించలేదు. ఇవాళ కాళేశ్వరం కట్టిన తర్వాత గోదావరి బెల్ట్ అంతా ఏ రకమైన సస్యశ్యామలమైంది, పచ్చని పొలాలతోని రెండు పంటలు మామూలుగా నీళ్ళు ఎట్లు ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం? కాబట్టి బాగుపడుతున్న ఈ తెలంగాణని చూసి జీర్ణించుకోలేక ఏదో రకంగా అవినీతి అవినీతి అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు మామూలు ఏం చేయకుండానే అవినీతి చేసిపోయారు, ఈ దేశాన్ని దారిద్ర్యానికి తీసుకొచ్చి. జనరల్ గా దేశం గురించి చెప్తున్నారు, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అంశాలు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటిది ఏంటనేది కదా. ఎస్ బలనాయక్ గారు, ఏంటి సహజంగా అన్ని చోట్ల లేదా ఎలక్షన్ టైంలో మాట్లాడేటటువంటి విమర్శల నిజంగా ప్రాజెక్టులు రైతుల కోసం ఉపయోగపడట్లేదా, ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎలా వస్తుందని చెప్పి కేసీఆర్ గారు కూడా అడుగుతున్నారు, బల్లనాయక్ గారు కూడా అడుగుతున్నారు, ఏటీఎంలలో వాడేస్తే ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది అనేది. ఇప్పుడు మల్లయ్య గారు నాకంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్ఎస్ఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం టీఆర్ఎస్ ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలో పెరిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ గురించి నాకంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు. ఇవాళ తను రెండోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు, ప్రచారంలో కూడా ఉన్నారు, బహుశ ప్రచారం నుంచే ఇప్పుడు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏమీ చేయకుంటే ఇవాళ మల్లన్న గారి కాన్సెన్స్ లో ఉన్నటువంటి పారుతున్న పొలాలన్నీ కూడా బీఆర్ఎస్ చెరువులు కట్టి కుంటలు కట్టి నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తెచ్చి కోదాడులో పారిస్తే పారుతున్నటువంటి పొలాలు అయి, లేకుంటే కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి చెరువుల వల్ల, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి నీటి పారుదల విధానాల వల్ల పారి పంటలు పండుతున్నటువంటి చెరువుల మల్లన్న గారే చెప్పాలి. ఎందుకంటే తాను ఫీల్డ్లో ఉన్నారు, తాను తిరుగుతున్నారు, తనకు అటు కాంగ్రెస్ చరిత్ర తెలుసు, ఇప్పుడు బీఆర్ఎస్ చరిత్రలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ చరిత్ర కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్లో క్యాండిడేట్ తను ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎదుటి వాళ్ళ మీద బురద తల్లడం సరిపోతుంది అనుకుంటే ఇక నేను చేయగలిగిందేం లేదు. కాంగ్రెస్ పార్టీ మీద చాలా రకాల ఆరోపణలు చేశారు. ఇవాళ 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక ఆరోపణ నిరూపించలేకపోయింది, ఒక్క స్కామ్ను బయటకు తీయలేకపోయింది. ఇవాళ వాళ్ళు 2G స్కామ్ జరిగిందని చెప్పి దేశమంతా గగ్గోలు పెట్టినటువంటి విషయాన్ని కూడా ఇవాళ అది స్కామే కాదు, జరగనే లేదు అనేటటువంటి పరిస్థితి వాళ్ళే రిపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ను బదనాం చేయడం కోసం ఏదైనా మాట్లాడవచ్చు. నేనంటా ఉన్నాను, ఇప్పుడు మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయినాయి, కాంగ్రెస్ చేయబట్టి కుంగిపోయినాయా, లేకుంటే ఏమన్నా రాహుల్ గాంధీ చేయబట్టి కుంగిపోయినాయా? ఇప్పుడు మొన్ననే కదా కొత్త కట్టినటువంటి ప్రాజెక్ట్ కదా, దాదాపు 100 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు అది ఇనాగ్రేషన్ కాకముందే, పూర్తి స్థాయి ప్రజలకు సేవలు అందించకముందే, మొదలు కాకముందే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది? ఇంకా ఇంకో ప్రాజెక్టులో కూడా కిందికి పొక్కలు పడి నీళ్లు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటి అంటే ఎంత నాసి రకమైనటువంటి పద్ధతిలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్టిమేషన్ వేసి డిజైన్ చేసి దానికి కావాల్సినటువంటి కాంక్రీట్ తోని ఆ పద్ధతిలో కట్టి ఉంటే ఇలా పిల్లలు కుంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నేను ఒక డిజైన్ ఇంజనీర్ని, నేను ఇరిగేషన్ లో పనిచేసినటువంటి వాడిని, నాకు ఆ వాటి మీద స్పష్టత ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నాను, ఇది కంప్లీట్ గా లంచాలకు పాల్పడకుంటే వచ్చినటువంటి బడ్జెట్ ఇటుపోయినట్టు దాన్ని ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో కడితే ఇవాళ అద్భుతమైనటువంటి కట్టడాలుగా ఉండేటి. మీరు గొప్పగా కట్టినమనేటటువంటి ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అంతా ఇవాళ దివాలా తీసేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. రాహుల్ గాంధీ గారు స్వయాన వెళ్ళి అక్కడ చూసి కుంగిపోయినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇవాళ మీడియాను కానీ మిగతా వాళ్ళని కానీ అక్కడ అనుమతించేటటువంటి పరిస్థితి లేదు? ఇవాళ మల్లన పోయిన ఆపేటటువంటి ప్రయత్నం ఎందుకు జరిగింది? వాళ్ళు రాహుల్ గాంధీ గారు పోయిన తర్వాత అక్కడ అది ఆ బ్రేకులు అన్ని పడి ఇవాళ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీరు చేసినటువంటి పనిలో వేసినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం పని జరిగి ప్రజలకు మేలు చేస్తే ఖచ్చితంగా అర్చిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటిదాకా తూలినటువంటి నీళ్ళే
ఒక 160 టీఎంసీలు, అందులోకి వెళ్ళి 20 టీఎంసీలు మాత్రమే ఇవాళ రిజర్వాయర్ లో పెట్టారు, మిగతా అదంతా కూడా మళ్ళా కిందికి వదిలేసారు. ఇక దాంతోనే దేశం అంతా సస్యశ్యామలం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం అంతా సస్యశ్యామలం అయిపోయింది అని మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్తా? కాబట్టి వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు చేసేటటువంటి పనులకు పొంతన లేదు. ఖచ్చితంగా చేసినటువంటి పనులు నాణ్యతతో చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఇవాళ 500 నుంచి 1000 కోట్లు ఇవాళ అక్రమంగా సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఈ 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరిగింది. కానీ ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలేదనేటటువంటి మాట వాస్తవం, మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నేను కోరేది ఏంటంటే మల్లన్న గారి గారి అది మిగతా నాయకులం గారి మీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చేసిన పనులే ఉన్నాయి, మిగతా వాళ్ళు చేసిన పనులే ఉన్నాయి, మీరు వచ్చినాక చేసిన పనులే ఉన్నాయి అనేటటువంటి ప్రజల ముందు ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట కావచ్చు, మా పట్టి విక్రమార్క గారు చెప్తున్నటువంటి మాట కావచ్చు, మా నాయకత్వం మాట్లాడుతున్నటువంటి విషయాలు, నేను మీరు మాట్లాడుతున్న విషయాలు కూడా ప్రజలు వింటున్నారు. ఎవరేం చేశారు అనేది రేపు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అదే తీసుకుంటారు నిర్ణయం అయితే ఈ లోపు చేస్తున్నటువంటి విమర్శలపైన కేసీఆర్ గారు చెప్తున్నారు, అసలు పక్క రాష్ట్రంలో పవర్ ఎలా ఉంది, పక్క రాష్ట్రంలో రోడ్లు ఎట్లున్నాయి, అక్కడ రోడ్లు చూడండి, ఇక్కడ రోడ్లు చూడండి, అక్కడ కరెంటు చూడండి, ఇక్కడ కరెంటు చూడండి, అక్కడ వస్తున్నటువంటి స్కీమ్స్ చూడండి, ఇక్కడ వస్తున్న స్కీమ్స్ చూడండి, ఇక్కడ ఇస్తున్న పింఛన్ చూడండి, పక్కన ఇస్తున్న పింఛన్ చూడండి, ఇవన్నీ చూడమని కదా వాళ్ళు చెప్తున్నది. ఎస్, మంచిగా చెప్తున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి మాటలు నేను గౌరవిస్తా ఉన్నాను. నేను అంటా ఉన్నాను కేసీఆర్ గారు కానీ మిగతా మిత్రులు కానీ ఎవరైతే ఉన్నారో, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒడ్లు కనుగోని విధానం తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రవేశపెట్టగలమా? 2640 రూపాయల క్వింటాల్ ఒడ్లను అక్కడ ఉంటా ఉన్నారు. సేమ్ పనిని తెలంగాణ రాష్ట్రంలో మనం చేయగలమా? 2670 రూపాయలు 40 రూపాయలు కొనగలమా? పక్క రాష్ట్రాల నుంచి కూడా తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అని కదా చెప్పేది. ఎందుకంటే గోదాడ మన ఖమ్మం వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి. శ్రీహరి గారు పక్క రాష్ట్రంలో 2 రూపాయల కిలో చొప్పున పెండ కొంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో పెండ కొంటమా? పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో ప్రతి ఊరికి గొడ్లు గాయడానికి 7500 రూపాయలు జీతం ఇచ్చి గొడ్లు గాయడానికి ఒక మనిషి ప్రభుత్వమే పెట్టింది. మన రాష్ట్రంలో గొడ్లు గాయడానికి ఊరూరికి ఒక జీతగాని కానీ లేకుంటే ఒక ఎంప్లాయీని కానీ పెట్టేటటువంటి అవకాశం తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుందా? కాబట్టి నేనేమంటున్నానంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రణాళిక, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక డెవలప్మెంట్ మోడల్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. అక్కడ కోడి పిల్లలు 6 నెలలకోసారి సప్లై చేస్తున్నారు, మన దగ్గర సప్లై చేస్తామా చెప్పండి? ఎందుకంటే ఇవి మన దగ్గర లేవు కదా, మన దగ్గర చూద్దాం సార్. ఎందుకంటే 2014ని లేదా అప్పుడున్న పరిస్థితిని కూడా కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఇవాళ రాహుల్ గారు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులకు సంబంధించి లేదా జరిగిన అభివృద్ధి గురించి ఏటీఎంలా చేసేసారు, వాడుకున్నారు, కానీ ఇక్కడ జరిగింది దీన్ని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు, అందుకోసమని బీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కూడా ఒకటని చెప్పి మేము విమర్శ చేస్తున్నాం అనేది వారు చెప్తున్నది. సరే, ఇప్పుడు వారు నిన్నమన్నా కూడా చెప్పారు, నేనంటే మోడీకి భయం అవుతుంది, కేసీఆర్ కూడా భయం అవుతుందండి, అంత భయపడుతున్నారు, అందుకోసం మోడీ వస్తలేడు, కేసీఆర్ కూడా ఏం బయటికి తిరుగుతాడు, భయం రాహుల్ గాంధీ తిరుగుతుంటే భయపడిపోతారని, అది ఒక కొంత స్థాయి తగ్గి మాట్లాడాడు అని నాకు అనిపించింది. అంత స్థాయిలో ఆయన చెప్పింది భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారిని చూస్తే ఖచ్చితంగా మిగిలినటువంటి రాజకీయ ప్రత్యర్థులకి భయం వేస్తుంది, దానికి నిదర్శనం వస్తున్నటువంటి జనం లేదా సభలకు వస్తున్నటువంటి వారిలో కనిపిస్తున్నటువంటి జోషు, ఇవన్నీ కారణాలు కాదా అనేది. నేను ఏమంటున్నానంటే సార్, అది వారు చెప్పుకుంటే చెప్పుకొనియండి, వారు భయపడితే ఎవరు భయపడతారో వారికి తెలియదు, వారు తెలుసుకొనియండి. కానీ నేను ఒక విషయం బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకుల ప్రశ్న తర్వాత నేను మీరు చెప్పిన దానికి సూటి సమాధానం చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా మీరు కాళేశ్వరం 100 కోట్లు కట్టారా, 70,000 కోట్ల లెక్కల తర్వాత మాట్లాడదాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల, కాళేశ్వరం నీళ్లు తెలంగాణ రాష్ట్రంలో పారించటం వల్ల జరిగినటువంటి అదనపు సాగేంత, ఇది టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా నేను. ఇది నా స్టేట్ డిమాండ్. నేను అంటున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటిదాకా నీళ్లే తీయలే, మీ ఒక్క రూపాయి కూడా ఒక్క ఎకరానికి కూడా అదనపు సాగు రాలే, ఒక్క ఎకరానికి కూడా రాలే. నేను కావాలంటే ఫీల్డ్ విజిట్ చేద్దాం. రాకపోకముందే కూలిపోయినాయి, రాకపోకముందే మోటార్లు ఎగిరిపోయినాయి, మోటార్లు ఖరాబ్ అయిపోయినాయి, రాకపోకముందే కూలీ అమ్మలు పెట్టింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చేసినటువంటి నాసిరకం పనులు కావచ్చు, మీ యొక్క ప్లానింగ్ తప్పులు కావచ్చు. ఒక్క ఎకరా కూడా వర్షం పడే నీళ్ళు వస్తే అది కూడా 3 కోట్ల పంట, 3 కోట్ల టన్నుల ఒడ్లు పండినాయంట. అది ఆశ్చర్యం ఏంటంటే, మరి ఎవరికి ఆ 3 కోట్ల టన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరికి వచ్చిందో తెలియాలే. సరే, ఇప్పుడు నా లెక్క ప్రకారం కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎఫ్సిఐ ఉంది కదా, ఎఫ్సిఐ లెక్కలు చెప్పొచ్చు కదా, ఎఫ్సిఐ స్వతంత్ర సంస్థ అయినా కేంద్రం
పర్యవేక్షణలో ఉంటుంది కదా, మరి మీరు చెప్పచ్చు కదా లెక్కలు నిజంగా ఎన్ని టన్నులు పండింది ఏంటి అనేది వాస్తవాలు ఏందని. నేను శ్రీహరి గారు మేము చెప్తున్నాము అరణ్య రోధన కేసీఆర్ చెప్పింది, మీరు పతాక శీర్షికలేస్తారు మేము చెప్పింది గారు. నేను సూటి ప్రశ్న ఏంటంటే ఈ రోజు వరకు కూడా భారతదేశంలో అత్యధిక వడ్లు పండిస్తున్న రాష్ట్రం, నేను మీకు చెప్తాను మీ ద్వారా వ్యూవర్స్ ఇట్టారు, బెంగాల్ రాష్ట్రం నెంబర్ 1, పంజాబ్ నెంబర్ 2, ఉత్తరప్రదేశ్ నెంబర్ 3, నెంబర్ 4 ఒరిస్సా, నెంబర్ 5 ఆంధ్రప్రదేశ్, నెంబర్ 6 ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, నెంబర్ 7 తెలంగాణ, నెంబర్ 8 తెలంగాణ. ఈ రోజు వరకు కూడా అంతేనండి, ఒకప్పుడు 10% ఉన్న 10వ స్థానంలో ఉన్నది 8వ స్థానంలో వచ్చింది, అది కూడా సకాలంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చింది. అయితే ఎఫ్సీఐ, నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బెంగాల్లో ఎఫ్సీఐ కుక్కడంబడు, ఎందుకు అంటే బెంగాల్లో ఎఫ్సీఐ ఏ రేటుకు ఉంటుంది, 2160 రూపాయలకు ఎఫ్సీఐ ఉంటుంది అండి. బజార్ రేట్ 2400 ఉంటే నేను ఒడ్లు పండించనండి, నాది శ్రీహరి అని ఒక సాహుకారి 2400 కొనడం అనుకోండి, నేను ఎఫ్సీఐకి ఎందుకు అమ్ముకుంటా. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, రైస్ మిల్లర్స్ తో కుమ్ముక్కైనటువంటి, కొంతమంది రైస్ మిల్లర్స్ తో కుమ్ముక్కైన టీఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేయడం కోసం, రీసైక్లింగ్ చేయడం కోసం, ఆ రైస్ మిల్లర్ ద్వారా కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కోసం రైస్ మిల్లర్స్ కొమ్ము కాస్తూ, రైస్ మిల్లర్ తో బతుకుతూ, ఆ రైస్ మిల్లర్స్ ద్వారా ఎమ్మెల్యేలకు నెలమాపులు ముట్ట చెప్తూ, ఆ దాని పేరు మీద ఇవాళ సంఖ్యను పెంచుతూ రీసైక్లింగ్ చేస్తున్నారు. మన రేషన్ బియ్యం కావచ్చు, ఇంకో బియ్యం కావచ్చు, రీసైక్లింగ్ అవుతుంది. ఈ అవినీతి కోసమే వాళ్ళు ఐకేపీ సెంటర్ ద్వారా ఉంటుందండి. మీరు 2400 ఇప్పియండి, నిజంగా లెక్కలు తీస్తే ఎక్కడ ఎంత పండుతుంది అనేది అంశం. అయితే అదనంగా మీరు చెప్పినటువంటి ప్రాజెక్టులు లేదా ప్రాజెక్టులే వచ్చినటువంటి మార్పు అని మీరు చెప్తున్నారు, ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం అని చెప్పి లెక్కలు చెప్తున్నారు కదా, నిజంగా అసలు అదనపు సాగు వచ్చిందా, వస్తే ఆ లెక్కలు బయట పెట్టచ్చు కదా, లేకపోతే ఆ పండినటువంటి లెక్కలు బయట పెట్టచ్చు కదా అనేది. దళనాయక్ గారు, ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇక్కడ మామూలుగా జరుగుతున్న సంక్షేమాన్ని వదిలిపెట్టి డివైడ్ చేయడానికి ఇంకో రకమైన చర్చకు దారితీసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మేలు, తెలంగాణ రాకముందు పట్టించుకోని పద్ధతి, వాటి గురించి మాట్లాడండి. ఎందుకంటే ఇవాళ జనాలకందరికి తెలవాల్సిన అవసరం ఉంది, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మామూలుగా గ్రామీణ వాతావరణం కానీ, తెలంగాణ వ్యాప్తంగా కానీ, జిల్లాలలో కానీ, ప్రజలలో కానీ వచ్చిన మార్పు, ఆర్థిక పరిస్థితి పురోగతి ఏంది అనేది ఆలోచించండి. గత ప్రభుత్వాలు కూడా ఓటేసే పరిపాలన కొనసాగించారు, నాయకులయ్యారు. మరి ఆ పరిపాలన జరిగినప్పుడు ఆ నాయకత్వంలో ఈ ప్రజలకి ఈరోజు అందుతున్న పథకాలు ఎందుకు చేయలేకపోయారు, ఈరోజు చేస్తున్న దానికి ఎందుకు పోటీ పడలేకపోతున్నారు, చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ఏదో రకమైన ఆరోపణలు చేసి బురద తెల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఈ విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఏంటి ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు జరగాల్సిన దాన్ని డివైడ్ చేసి జరిగిన దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా? నేను ముందు మల్లయ్య యాదవ్ గారు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ నియోజకవర్గంలో ఎంత అదనపు సాగు కాయకట్టు వచ్చిందో చెప్పండి ఒకసారి. అప్పుడు ఆయకట్టు వస్తే కోదాడ నియోజకవర్గంలో ఇదే ఆయకట్టు ఎప్పటి నుంచి ఉంది చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో వాళ్ళు లెక్క చెప్తారు. ఇది ఒకటి నా మొదటి ప్రశ్న. మల్లయ్య యాదవ్ వరకు ఏంది, 3 మండలాలలో ఇప్పుడు 25,000 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. మోతే, మునగాల, నడుగూడెం మండలాలలో మొన్నటి వరకు కనీసం చేసుకుందామంటే నీళ్లు లేవు, ఉన్న భూములన్నీ పడవ పడిపోయినాయి. ఎస్ఆర్ఎస్పి నీళ్ల ద్వారా ఇవాళ దాదాపు 25,000 ఎకరాలు విస్తీర్ణం సాగులోకి వచ్చింది. ఎన్ఎస్పి పరిధిలో కూడా చివరి భూములకి దాదాపుగా 8,000 ఎకరాలు విస్తీర్ణం పెరిగింది. క్లారిటీ లేదు సార్ నేను మా మునుగోడు మా దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా సాగలేదు సార్, ఒక్క ఎకరం, ఒక్క చెరువేలే, ఒక్క చెరువు అంటే ఒక చెరువేలే, మా మొత్తం మునుగోడు నియోజకవర్గంలో దేవరకొండలో ఒక్క టీఎంసీకి నీళ్లు చెరువులు లేవు, ఒక్క టీఎంసీ చెరువులు ఒకటి లేవు, ఒక్క టీఎంసీ చెరువు. నేను చెప్తాను శ్రీహరి గారు
నియోజకవర్గం గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాము అంటున్నారు. ప్లీజ్ అనే కొత్త ఆయకట్ట పాత ఆయకట్ట అని అడుగుతున్నా. ఆయకట్ట కొత్తదా పాతదా అని అడుగుతున్నా. అంటే కొత్త సాగు కట్టిందా, కొత్తగా సాగు చేసారా, కొత్త సాగు అయిందా? అరే సార్ ఎట్లా ఎందుకు సార్ కొత్త? నేను అందుకోసం చెప్తున్నా మీరు దేవాదల. అరే నేను లెక్కలు తీసి చెప్తున్నా సార్, నేను చెప్తున్నా సార్, నేను మీ నియోజకవర్గం నుంచి అడుగుతున్నా. మీ నియోజకవర్గం నేను మీ నియోజకవర గం నుంచి అడుగుతున్నా. అరే మళ్ళట్లే సరే శ్రీహర్ గారు చెప్తున్నారా, లేకపోతే జరిగిన దాంట్లో అసలు వాస్తవం ఏం జరిగింది అనేది కదా రాహుల్ మాట్లాడుతున్నది. నేనేమంటే రాహుల్ ఇప్పుడు దేవాదల ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పితో నీళ్ళు రావడం అనేది, అది వర్షానికి పడ్డ నీళ్లతో వచ్చిన ఎస్ఆర్ఎస్పిని పట్టుకొని మనం ఏదో కాళేశ్వరంతో నీళ్ళు వచ్చిన అనుకున్న భ్రమలు పట్టిస్తే అది వేరే విషయం. అది ప్రజలు చూస్తారు, ఆ లెక్కలు చూస్తారు. నేను ప్రజలు ఒక్క మాట చెప్తా, ఎందుకంటే నేను ఒక చిన్న ఒకటి నిమిషాలు ముగిస్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఒక తండ్రి, ఒక తండ్రికి కొడుకు కొడుకు ఏదైతే బట్టలు అంటే బడతలు, ఏవైతే స్కూల్ అంటే ఫీజు అంటే లక్షల రూపాయలు పెట్టి అన్ని కొని చదివిపించాడు. చదివిపించాక అప్పయింది, ఒక లక్ష రూపాయలు, ఒక 10 లక్షలు అప్పయింది. కొడుకును కట్టమన్నాడు. నేను కట్టకపోతే ఏంటంటే నీ ఆస్తి 10 ఎకరాలు ఉంది, నేను కొడుకు మరి ఆస్తి అమ్మి కడుతున్నా, నువ్వు ఇస్తావా పైసలు అడిగిండు. ఇప్పుడు తెలంగాణ సంక్షేమ పథకాల పరిస్థితి అట్లే ఉంది. నేను సంక్షేమ అప్పు తీర్చాలా భూ అమ్మాలా అంటే భూమి అమ్మాలి. ఎంత పండింది, ఎన్ని ఎకరాలకు వచ్చాయి అంటే కొన్ని లెక్కలు చెప్పారు వాళ్ళు. తప్పు అంటున్నా, నేను లెక్క మల్లన్న చెప్పిన లెక్కలలో కూడా ఆయన ఆయన గట్టి కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి రాలేదు. ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చిన నీళ్లు, ఈ మిగతా రెండు మండలాలకు వచ్చినటువంటి నీళ్లు, నాగార్జున సాగర్ నీళ్లే ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా కట్టిన ద్వారా ఏం ప్రయోజనం కలిగింది, ఎంత ప్రయోజనం కలిగింది అనేది కదా చూద్దాం. ఇంకా ఇంకా ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచార పర్వం ఉంది కాబట్టి డిస్కస్ చేద్దాం. నిజంగా అంత ప్రయోజనమే జరుగుంటే ప్రజలు దాన్ని చూస్తున్నారు అన్ని కూడా. కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ అప్పుడు ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చేయలేదు, ఎవరు ఏం చెప్తున్నారు అనేది కూడా దానికి సంబంధించి ప్రజలు రియాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్, డిబేట్లో పాటించేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ఇది డిబేట్, మరో అంశంతో రేపు కలుగుతారు.